మణికొండా మాన్హోల్లో పడిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వస్తున్న నీటి ఉద్రృతి కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ని నిలిపివేసింది డిఆర్ఎఫ్ టీమ్. మణికొండా మాన్హోల్ నుంచి అల్కాపూర్ ఓపెన్ నాలా కాలువ నెక్నంపూర్ చెరువు వరకు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. మణికొండలో మాన్హోల్లో పడినటువంటి వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఉదయం వరకు కంటిన్యూగా కొనసాగాయి. కానీ అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలకు కాలువలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పడినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం మనము. ఆ వ్యక్తి మొన్న రాత్రి పనిపైన బయటకు వచ్చాడు. కొంతమంది పెరుగు కోసం వచ్చాడని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే స్మోక్ చేయడానికి వచ్చాడని చెప్తున్నారు. మరి ఆ క్రమంలోనే తను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో తను చూసుకోకుండా ఒకసారి ఆ నాలాలో పడిపోయాడు. ఇక్కడ ఈ మధ్యనే నాలా వర్క్ కూడా జరుగుతోంది. నాలా పైప్లను కూడా పెద్ద సైజు పైప్లను వేసి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి హెచ్చరిక బోర్డులు కానీ లేకపోతే ఇక్కడ బారికేడ్స్ లాంటివి ఏవి అమర్చకపోవడంతో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉండడంతో తను గమనించకుండా అటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఒకసారిగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ కాలువలో పడిపోయాడు. అక్కడి నుంచి తను ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఆ టైంలో వర్షం కూడా పడుతుంది కాబట్టి ముందు వరకు కొట్టుకుపోయి ఉంటాడేమో అని చెప్పి నిన్న కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. ఈ కాలువ ఇక్కడి నుంచి అల్కాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక కాలువలో ఓపెన్ నాలా కలుస్తుంది. ఆ ఓపెన్ నాలా వద్ద కూడా జేసీబీ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే అక్కడ ముళ్ళపొదలు ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటర్లో బురద ఎక్కువగా ఉంది. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించేటటువంటి సిబ్బంది వెళ్తే కాలు కూడా అందులో దిగబడుతోంది. జేసీబీ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా పోయిందని చెప్తున్నారు. మరి ఆ కాలువలో కూడా కంప్లీట్గా చెక్ చేశారు. ఒకవేళ తను ఏదైనా చెట్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నా కూడా కనిపించేవాడని, ఒకవేళ తను కింది భాగానికి వెళ్ళిపోయి పైనంతా మట్టి అలా చేరుకుపోయి ఉంటే అలాంటి క్రమంలోనే తను కనిపించకుండా పోయి ఉంటాడు అనే ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. మరి అల్కాపూర్ కాలువ దాకే, అల్కాపూర్ ఓపెన్ నాలా వద్ద వరకే కాకుండా ఆ తర్వాత ముందు నెక్నాపూర్ చెరువు కూడా ఉంటుంది. వాటర్ అంతా కూడా ముందు భాగంలో అల్కాపూర్ దాటిన తర్వాత నెక్నాపూర్ వద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో కూడా ఈ వాటర్ అంతా కలుస్తుంటుంది. మరి ఒకవేళ అల్కాపూర్ చెరువు వద్ద ఏమైనా ఉండి ఉంటాడేమో, అక్కడ ఏమైనా స్ట్రక్ అయిపోయాడా అని చెప్పి అప్ టు నెక్నాపూర్ చెరువు వద్ద వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. మరి ప్రస్తుతం ఇక్కడ పడినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటిది ప్రాథమిక అంచనా పోలీసులు ఇక్కడ చుట్టుపక్కల వెతికినటువంటి ప్రకారం రజనీకాంత్ అనేటటువంటి ఉద్యోగి ఇక్కడ స్థానికంగా ఉంటాడు. తను సాయంత్రం టైంలో వచ్చినటువంటి క్రమంలో 9 o'clock ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. కానీ రజనీకాంత్ కుటుంబ సభ్యులు మాత్రం కేవలం షర్ట్ ఆధారంగా ఏ విధంగా చెప్తారు, మాకు కూడా తనే అని నమ్మబుద్ధి కావడం లేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అన్కాన్షియస్లో ఉన్నారు ఇప్పటికీ, చాలామంది ఊర్లో నుంచి చుట్టాలు అందరూ ఫోన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎవరైతే పడ్డాడో ఆ వ్యక్తి కూడా ఫోన్ లేదు తనతో, మరోవైపు రజనీకాంత్ దగ్గర కూడా ఫోన్ లేకుండానే ఇంట్లో పెట్టి వచ్చాడు. మరి ప్రస్తుతం పోలీసులు అయితే రజనీకాంత్ అనే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంక్వైరీ చేశారు, తను ఎందుకు వచ్చాడు, ఏ టైంలో వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా తను వేసుకున్నటువంటి డ్రెస్ ఆధారంగా అయితే గుర్తించారు. మరి ఈరోజు ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉండడం, పైనుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ కారణంగా కాల్వలో వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ కావడంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు. మరి ఇక్కడ మణికొండ ప్రాంతమే కాకుండా పైన ఉన్నటువంటి ఎగువ భాగాలు, అటు షేక్పేట, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పుప్పాల కూడా ఈ ప్రాంతాల నుంచి కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా వచ్చి నెక్నాపూర్ చెరువులోకి వాటర్ ఉధృతి కూడా ఎక్కువగా అవడంతో రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయం కలుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త ఎడతెరిపి ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ను స్టార్ట్ చేద్దామన్నా కూడా కాలువలో వాటర్ ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది. అయితే కేవలం ఇప్పుడు అల్కాపూర్ వద్ద ఉన్నటువంటి ఓపెన్ నాలా, అదేవిధంగా ముళ్ళపొదలు చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైనా ఇరుకొని ఉంటాడేమో అని చెప్పి అక్కడ జేసీబీల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. కెమెరామ్యాన్ నర్సింగ్తో రవికుమార్, ఎన్టీవీ, మణికొండ నుంచి.